ఆ బెస్ట్ వాయిస్ తో నీకు విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటది, ఇంటి రెంట్ పెంచుతున్నారా, వాటర్ బిల్ పెంచుతున్నారా? నహీ. ఓనర్ గారు, కొంపదీసి ఇల్లు మాకు వదిలేసి సన్యాసం పుచ్చుకుని హిమాలయాలకు వెళ్ళిపోతున్నారా? నువ్వు భలే ఉన్నావురా, ఈయన అక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఇల్లు అద్దెకి ఇవ్వబడనని బోర్డు పెట్టుకుని తిరుగుతాడు. నిజమేనయ్యో, గుహలను బ్లాక్లుగా డివైడ్ చేసి సాధువులకి రెంట్కి ఇచ్చేస్తాడేమో. పర్ఫెక్ట్ గా చెప్పావురా, ఎవడైనా కడుపుకి అన్నం తినడట్రా, ఈయన అద్దెలు తిని బతుకుతాడు చూడా కడుపు. నవ్వండి నవ్వండి, నేను చెప్పబోయే విషయం వింటే మీరు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తారు. అయ్య బాబాయ్, మనందరికీ ఎక్కిళ్ళు వస్తాయట్రా, ఉపయోగ నీళ్ళు తెచ్చిపెట్టండి. ఈయన జీవిత చరిత్ర చెప్తారనుకుంటాను, హౌ టు బికమ్ ఏ హోమ్లెస్ టు హౌస్ ఓనర్ అని. అంటే ఓనర్ గారికి ఇల్లు లేదా? అయ్యో గౌరీ గారు, మీకు ఈ విషయం తెలియదు కదా, ఈయన కొంప కూడా ఏమీ లేవండి. మొత్తం కొంపలన్నీ వీళ్ళ మామయ్య గారివే. అద్దెలు కలెక్ట్ చేసుకుని ఇల్లరి కపాలుడిగా సెటిల్ అయిపోయి ఏదో కాలం గడిపేస్తున్నాడంతే. నా హోమ్లెస్ కథ సంగతి తర్వాత, ఈ వేళ నుంచి మీరందరూ హోమ్లెస్ అవుతున్నారు, అది చూసుకోండి. ఎందుకు అవుతామండి? ఎందుకంటే నేను మీతో ఇల్లు ఖాళీ చేస్తున్నాను కాబట్టి. హలో ఓనర్ గారు, ఎందుకని ఎందుకు ఖాళీ చేస్తున్నారు? రెంట్ కట్టట్లేదా, కరెంట్ బిల్ కట్టట్లేదా, వాటర్ బిల్ కట్టట్లేదా, అన్ని పర్ఫెక్ట్ గా కడుతున్నప్పుడు ఎందుకు ఖాళీ చేస్తున్నారు? అసలేంటి మీ ప్రాబ్లం? మీరే నా ప్రాబ్లం. అసలు మేమేం చేసామండి? అన్నీ చెప్పాలా? మా రీజన్స్ మాకుంటాయి. డిస్కషన్స్ అనవసరం, వెంటనే ఇల్లు ఖాళీ చేయండి అంతే. అదేంటండి, పాప ఉన్న పొలంగా ఖాళీ చేయమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అసలు రీజన్ చెప్పకుండా, ముందు ఇన్ఫార్మ్ చేయకుండా ఎలా ఖాళీ చేపిస్తారు మీరు? పాయింటే కదా. అబ్బో, బాగానే సపోర్ట్ చేస్తున్నావమ్మా. మొన్నటిదాకా వీళ్ళుంటే ప్రాబ్లమ్, ఇల్లు ఖాళీ చేస్తానే అన్నావు, మర్చిపోయావా? నాకు అన్ని గుర్తున్నాయి. అప్పుడే కదా మీరు అగ్రిమెంట్ మెలక పెట్టారు. నాకేనా అగ్రిమెంట్, వీళ్ళకి లేదా? అడగండి శంకర్ గారు. అవును కదా, చెప్పు ఓనర్. వాట్ అబౌట్ మై అగ్రిమెంట్? నా అగ్రిమెంట్ ని గనక నువ్వు క్రాస్ చేస్తే నేను అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కోర్టుకు వెళ్ళి నోటీస్ తీసుకొచ్చి నీ ఇంటికి సీల్ వేయిస్తాను. అప్పటికి నువ్వు నా మాట వినలేదనుకో, ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేసి నా అద్దెలు నేను కాపాడుకుంటాను. అన్నయ్య, అంత దూరం అవసరమా? ఈ పిప్పల బస్తా గడికి ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకపోతే భయపడరా? అబ్బా శంకరు, ఇదే నీతో వచ్చిన గొడవ? ఏదో సరదాగా నీతో కామెడీ చేస్తుంటే అర్థం చేసుకోకపోతే ఎలా? దీనికి కామెడీ అనరు, కారం పుయ్యడం అంటారు. నీకు అసలు సెన్స్ లేదు, మళ్ళీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఒకటి. అబ్బా శంకరు, సెన్స్ ఉంది కాబట్టే ఇల్లు ఖాళీ చేయమంటున్నాను. ఎందుకంటే వర్షం వస్తే ఇల్లు లీక్ అవుతుందని నువ్వే కదా చెప్పావు. అనడం ఏంటి, బాత్రూమ్ లో బకెట్లన్నీ ఇంట్లోనే ఏడుస్తున్నాయి. ఆ రిపేర్లు చేయించడానికే ఖాళీ చేయమంటున్నాను. ఒక్క 10 రోజులు వేరే ఇల్లు చూసుకుంటే చాలు, రిపేర్లు మొత్తం అన్ని అయిపోయాక ఎంచక తిరిగి వచ్చేది. కానీ అదా విషయం, మరి ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా. అవునో తప్పదు, అసలు వర్షాకాలం వచ్చేస్తుంది, తర్వాత ఇబ్బంది పడేది మీరే. అది నిజమే అనుకో. సర్లే, 10 రోజులు ఎక్కడో చోట అడ్జస్ట్ అవుతాం. ఆ రిపేర్లు ఏవో త్వరగా కానీ. అలా అన్నో బాగుంది, మరి నేను వెళ్ళి నా ఎయిర్పోర్ట్లో ఉంటాను. ఇదిగో ఈసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈసారి చేయించే పని స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చి రిపేర్లు చేయించాలి, ఇల్లు ఖాళీ చేయండి, రిపేర్లు చేయించాలి, ఇల్లు ఖాళీ చేయండి అంటే కుదరదు. అలాగే, ముందు ఖాళీ చేయండి, తర్వాత మిమ్మల్ని లోనికి రానిస్తే కదా. నన్ను బ్లాక్మెయిల్ చేస్తారా? చూస్తా. అనయ్య, ఇప్పుడు ఏం చేద్దాం? ఏముందిరా, మరి ఆడ కొంపకి రంగులు రిపేర్లు అంటున్నాడు కదా, పదండి తలా ఓ వైపు వెళ్ళి ఏదో కిల్లు ఎత్తుకుందాం. పదరా. అదేంటి గౌరీ గారు, మీరు అలా డల్ అయిపోయారు? ఓ, మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే మన ఈవెంట్స్ ఎలా జరుగుతాయనా? మీరేం టెన్షన్ పడకండి, నేను ఎక్కడున్నా వర్క్ మాత్రం పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసేస్తాను. ఓకేనండి, వస్తాం మరి.
అక్కా, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? చేసేవి కోతి చాస్తలైనా వాళ్ళు కొంచెం మంచోళ్ళేనే, పైగా మనకి సెక్యూరిటీగా కూడా ఉన్నారు. సడన్గా వెళ్ళిపోతుంటే కాస్త ఫీల్ అయ్యానంతే. అక్క, ఈ ఫీలింగ్ మిస్సింగ్ ఫీలింగ్ అయితే కాదు కదక్క. ఏంటి మీ ఉద్దేశం? అయ్యో, అదేం లేదక్క. అన్నీ కమర్షియల్గా ఆలోచించి సెంటిమెంటల్గా ఆలోచిస్తుంటే కొంచెం డౌట్ వచ్చింది అంతే. మీ డౌట్లు కట్టుపెట్టి వెళ్ళి పని చూసుకోండి. సెక్యూరిటీ గార్డ్ ఇక్కడే ఉన్నాడే. హే రాకేష్, కమ్ కమ్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్, కమ్ సిట్ డౌన్. ఏంటి, ఎప్పుడు లేని ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. ఏంటి రాకేష్, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేలా మాట్లాడేవాడు, ఫ్రెండ్లీగా పలకరించాడేంటా అని ఆశ్చర్యపోతున్నావా? అదేం లేదు అంకుల్. ఇవాళ నీతో కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. కమ్ సిట్. అంటే ఇంకా ఎంక్వైరీ బ్యాలెన్స్ ఉందన్నమాట. వాట్ డు యు మీన్? ఐ మీన్ మీరు కన్సర్న్గా మాట్లాడినా ఎందుకో ఇన్వెస్టిగేషన్లానే అనిపిస్తుంది. నా గురించి తెలుసుకుందాం అనుకుని ట్రై చేసి ఫెయిల్ అయ్యావుగా, నీకు అంత ఈజీగా దొరకను జండే. నా మాట ఎప్పుడు ఒకేలా ఉంటుంది, అది రిసీవ్ చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. ఐ మీన్ మనసులో ఏ భయం లేని వాడికి అది కరేజ్లా అనిపిస్తుంది, భయం ఉన్నవాడికి వార్నింగ్లా అనిపిస్తుంది. నేనెందుకు భయపడతాను అంకుల్? భయపడుతున్నావు అని నేనేం అనలేదే, భయం ఉంటే అన్నా. ఫైన్, మిమ్మల్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. కానీ నువ్వే నాకు అర్థం కావట్లేదు. అదే నీ గురించి వివరాలు నాకేమీ చెప్పట్లేదు అని. నేను చెప్పకపోయినా మీరు తెలుసుకుంటారు కదా. అదే వర్ధన్ ఫ్యామిలీకి దగ్గరైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ గురించి మీరు అన్ని ఎంక్వైరీలు చేశాకే అలో చేస్తారు కదా. అది నా బాధ్యత. నా బాధ్యతని ఎప్పుడూ 100% నిర్వర్తిస్తా. ఆయనో మరి ప్రత్యేకంగా నన్ను అడగడం ఎందుకు? మీరే తెలుసుకోండి నా వివరాలు. ఆర్ యూ ఛాలెంజింగ్ మీ? నో అంకుల్, జస్ట్ ఫ్రెండ్లీ టాస్క్ అనుకోండి. గుడ్. ఛాలెంజింగ్ టాస్క్లు డీల్ చేయటం నాకు ఇంట్రెస్టే. పైగా ఇలాంటి విషయాలు మా ఆర్య దగ్గర బాగా ట్రైన్ అయ్యాను కూడా. నైస్, లెట్ అస్ సీ. యు విల్ సీ. హే రాకేష్, ఎంతసేపైంది వచ్చి? జస్ట్ ఇప్పుడే 5 మినిట్స్. మీ ఫ్రెండ్కి బోర్ కొట్టకుండా నేను కంపెనీ ఇచ్చాలే అభయ్. అవును, ఎక్కడికి బయలుదేరారు ఇద్దరు? కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలనుకున్నాం కదా ఫ్రెండ్. అమ్మా నాన్నని చాలా మిస్ అవుతున్నాం. వాళ్ళ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకోవాలనిపించింది. అందుకే చిన్నప్పుడు అమ్మతో కలిసి ఉన్న యాదగిరి మావయ్య వాళ్ళ ఇంటికి అండ్ అజయ్ బాబాయ్తో డిస్ప్యూట్స్ వచ్చాక అమ్మా నాన్న షిఫ్ట్ అయిన బస్తీలో ఇంటికి ఒకసారి వెళ్ళొస్తాం. అమ్మా నాన్న మెమరీస్ రూపంలో వాళ్ళ బ్లెస్సింగ్స్ దొరుకుతాయనే ఆశ. వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్. బాయ్ అభయ్. బాయ్ తల్లి. రాకేష్, వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నారు. ఐ థింక్ దే నీడ్ సమ్ పర్సనల్ స్పేస్. అండర్స్టాండ్? యా.
అబ్బాయ్ మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ రాకేష్. త్వరగా వచ్చేస్తాం, ఇక్కడే ఉండు. బాయ్ బాయ్. ఏంటి ఒక్కడే వచ్చావా? మీ సార్ని వెంట పెట్టుకుని రాలేదా? ఆయనకేం పని పాట లేదనుకున్నారా నా వెంట తిరగడానికి? ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ల్యాండ్ కబ్జాలు చేసే బిజినెసే కదా. మీకు ఆయనతో జరిగిన డిస్కషన్ మర్చిపోయినట్టున్నారు. ఇంకొకసారి సేమ్ డిస్కషన్ ఏర్పాటు చేయనా విత్ ఏసీ? అక్కర్లేదు. ఆ డిస్కషన్ కి రివెంజ్ గానే నేను ఓ డిసిషన్ తీసుకున్నాను. ఏంటది? మీ సార్ కన్ను నా ఇంటి మీద పడిందని తెలుసు, అందుకే ఆ శంకర్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని కూడా తెలుసు. వాళ్ళిద్దరూ కలిసి నా కొంప దోచేయకు ముందే నేనే ఆ శంకర్ ని కొంప ఖాళీ చేయించేస్తున్నాను. ఏమంటున్నారండి? రిపేర్ చేస్తున్నానని అబద్ధం చెప్పి మరి శంకర్ని ఇల్లు ఖాళీ చేస్తున్నాను. వాళ్ళు అలా వెళ్ళగానే వేరే ఫ్యామిలీ ఇలా వచ్చి జాయిన్ అయిపోతుంది. నేను నా ఇల్లు సేఫ్. ఎలా ఉంది నా ప్లాను? మీ మొహంలాగా ఏడ్చినట్టుంది. అయినా మా సార్కి మీ ఇల్లు లెక్క అనుకుంటున్నారా? లేనిపోని ఊహించుకుని శంకర్ సార్ని ఇబ్బంది పెట్టకండి. నువ్వు కూడా వాళ్ళలో పార్ట్నర్వే కదా, అలాగంటావు మరి. అయినా నా ఈగో దెబ్బతిన్నది, అందుకే ఫైనల్ చేసేసాను. శంకర్ అవుట్, అంతే. వేరే వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను. వస్తా. అది ఓనర్ గారు, ఇదిగో నా మాట వినండి. యాదగిరి అంకుల్. మేడం, నేనంతా విన్నాను. శంకర్ గారు అతని మాట నమ్మి వేరే ఇల్లు చూసుకోవడానికి వెళ్లారు. అసలు జెండే సార్కి ఓనర్ గారికి ఏంటి గొడవ? మధ్యలో శంకర్ గారిని ఇల్లు ఖాళీ చేయించడం ఏంటి? అదంతా నేను తర్వాత చెప్తాను మేడం. ముందు శంకర్ సార్కి ఫోన్ చేసి విషయం చెప్పండి. ఉండండి, ఫోన్ చేస్తాను. ఈ బ్రోకర్ గారేంటి, నన్ను ఇక్కడికి రమ్మని చెప్పాడు ఇంకా రాలేదు. ఈడొస్తాడా? నేను ఎత్తుకోవడం బెటరా? గౌరీ గారు. హలో గౌరీ గారు, చెప్పండి. శంకర్ గారు ఎక్కడున్నారు? నేను మధురా నగర్ ఫేజ్ నెంబర్ 3లో బ్రోకర్ ఇల్లు ఖాళీ ఉందంటే వచ్చానండి. ఆడను రమ్మన్నాడు, ఆడు రాలేదు. అబ్బా, అదేం అవసరం లేదండి. అసలు విషయం ఏంటంటే. హలో, ఒక నిమిషం ఉండండి. ఎవడి అలాగే లైన్లో ఉండండి, బ్రోకర్ కాల్ చేస్తున్నాడు. అబ్బా, ఒక్కసారి వినండి. హోల్లో పెట్టేశారు. ఏమయ్యా, నేను వచ్చి అరగంట అయిందయ్యా. ఎక్కడ రైట్ అన్నా? ఎంత? 212? సరే సరే, వస్తున్నా. నువ్వు అక్కడే ఉండు, అటు ఇటు వెళ్ళిపోమా. హలో గౌరీ గారు. శంకర్ గారు, ఓనర్ ఏం చేశాడంటే? ఏంటండి, ఇల్లు రిపేర్ చేయడానికి అప్పుడే మనుషులు తీసుకొచ్చాడా ఏంటి? ఆడికి అంత అర్జెంటేనండి, నెల తక్కువ విధవా, 7 నెలలోనే పుట్టేసుంటాడు. అది కాదు. సరే సర్లేండి, బ్రోకర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అది ఇంకో విషయం చెప్పాలి, అర్జెంట్, వినండి. ఏంటి ఈవెంట్ గురించే కదా? మీరు పని చేయండి, మధురా నగర్ ఫేజ్ నెంబర్ 3 ఫ్లాట్ నెంబర్ 212కి వచ్చేసేయండి. విషయాలన్నీ అక్కడ కూర్చొని తీరుబడిగా మాట్లాడుకుందాం. సరేనా, రండి రండి. అబ్బా, హలో శంకర్ గారు. లోడా లోడా వాగడం తప్ప మనం చెప్పేది ఒక్క మాట కూడా వినరు. అంకుల్, తనకి డైరెక్ట్ గా చెప్పాలి, పదండి మధురా నగర్ వెళ్దాం. అలాగే. ఆటో లెఫ్ట్ అన్నాడు, రెడ్ కార్ అన్నాడు, మనిషి ఎక్కడా కనపడట్లేదు. బాబు ఎక్కడా? హలో సార్, రెడ్ కార్ దగ్గరికి వచ్చారా? అక్కడే ఉన్నానయ్యా బాబు. ఇక్కడే ఉన్నాను సార్, వస్తున్నాను. హలో అండి. హలో సార్. మీ అడ్రస్ ఏమో గానీ ఇది పట్టుకోవడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇల్లు చూపించేది ఏమైనా ఉందా? సిటీ మొత్తం ఇలాగే తిప్పుతారా నన్ను?
చూపిస్తా పదండి సార్. బండి వేసుకురమ్మంటారా ఇక్కడ ఉంచమంటారా? నడుచుకుంటూ వెళ్ళిపోదు సార్. పదండి. చూడండి, నేను నా తమ్ముళ్ళు ముగ్గురం ఉంటాం. రెడ్డి కాస్త అటీటైనా పర్లేదు, కానీ చుట్టుపక్కల మాత్రం అమ్మాయిలు లేకుండా చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారండి. రేపు పొద్దున లవ్వు గివ్వు జీవన్ చెప్పి వాళ్ళని ప్రేమలో పడేసి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేసేస్తారు. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఏదేమైనప్పటికండి, మా తమ్ముళ్ళు మాత్రం నిగ్రహంలో దిట్టనుకోండి, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీ పాటికి మీరు వింటూనే ఉన్నారు. ఇంతకీ ఇల్లు చూపించేది ఉందా లేదా సార్? మీరు నాకు మాట్లాడే అవకాశం ఎక్కడ ఇస్తున్నారు సార్? అదిగోండి ఇల్లు. ఏది ఇదా? చూసారా ఇల్లు ఎలా ఉందో? మీరు కోరుకున్నట్టే ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదండి. ఇల్లు చూస్తే మీకే అర్థమవుతుంది. చూసారా చూసారా, తూర్పు వాక్, సూర్యుడు నేరుగా ఇంట్లోకి వచ్చేస్తాడు, ఫుల్ లైటింగ్, చుట్టుపక్కల చెట్లు కూడా ఉన్నాయి, గాలి కూడా బాగా వస్తుంది. పదండి లోపల చూపిస్తాను. రండి సార్. ఇల్లు అద్దెకి దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలండి. ఈ ఇంట్లో ఇంతకు ముందున్న వాళ్ళందరికీ కలిసి వచ్చింది. కిచెన్ ఎక్కడంటే రైట్ సైడ్లో ఉంటుంది. అవును, కొంచెం ముందుకెళ్తే ఆ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, దాని ఆపోజిట్లో కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది. కరెక్ట్గా చెప్పారే. మీకు వాస్తు కానీ తెలుసా, లేక ఇంతకుముందు ఇంటికి ఎప్పుడైనా వచ్చారా? ఇంతకుముందు ఇక్కడ ఎవరుండేవారు? ఎవరు టీచర్స్ ఫ్యామిలీ ఉండేవారండి. అంతకుముందు ఇది 45 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి. పాత ఓనర్ ఎవరో దీన్ని అమ్మేశాడు. ప్రజెంట్ ఈ ఇంటి ఓనర్ మాత్రం వైజాగ్లో ఉంటారు, నాకు అంతవరకే తెలుసండి. ఈ ఇంటికి బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే అటువైపు ఏమైనా పెరడుందా? అవునండి ఉంది. అన్నీ కరెక్ట్గా బలి చెప్తున్నారే. సార్ వేరే క్లయింట్, జస్ట్ ఇప్పుడే వస్తాను సార్. ఇక్కడికి ఎప్పుడైనా వచ్చానా? మరి ఇల్లు బాగా తెలిసినట్టు, ఎవరితోనో కలిసినట్టు ఏదేదో అనిపిస్తుంది అండి. మీకు మేమున్నాం సార్, మీరు ఇక్కడి నుంచి మాతోనే ఉండాలి. ఇదిగోండి, థ్యాంక్ యూ. ఇల్లు ఎక్కడ, ఇదేనా?
ఇంటిని నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది.